किल द्रविड वेद रहस्य जातम् श्री गौतमान्वयजमाश्रित भागधेयम् गोपाल देशिकमहं शरणं प्रपद्ये वाधूलान्वय संजातमप्पलार्य तनूभवं गोपालाचार्य सच्छात्रं वंदे वेंकट देशिकं श्रीवात्स्य वरदाचार्य पौत्रं तत्पद संश्रयं तातार्य तनयं वंदे रघुनाथाह्वयं गुरुं काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वंदे इति स्वरश्रियाजुषं। సద్గ్రంథాధ్యయన సంగోష్ఠిని ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థనా శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహ్ణాతు మామకం ప్రసాదయతి యత్ సూక్తి స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్త్రివర్గమపవర్గ వైభవం చలచిత్త వృత్తి వినివర్తన ఔషధం శరణం यतीन्द्र चरणं वृणीमहे। श्रीवत्स चिह्न मिश्रेभ्यो नम उक्तिमधीमहे यदुक्तयस्त्रयी कंठे यान्ति मंगलसूत्रतां श्रीयामुनार्य पद पंकज सत्तचित्ते श्रीमत्परांकुश गुरु उत्तम लब्ध विज्ये श्री लक्ष्मणे मुनिवरे अर्पित सर्वभावं श्रीवत्स चिह्न गुरु मन्वहमाश्रयामि। ఈనాడు గోష్ఠికి స్వాగత వచనాలని తెలియచేస్తూ ముందుగా గోష్ఠిని లక్ష్మీ నివాసంగా అభివర్ణించినటువంటి పద్మజ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఆమె చెప్పిన మాటలు, ఆమె భావన చాలా అందంగా ఉంది. దాని గురించి వివరణ తర్వాత చేస్తాను. ఇక ఈనాడు నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసినటువంటి పద్మ, ఇద్దరూ పద్మలే అందుకని కన్ఫ్యూజ్ అవుతారు అని నేను ముందు పద్మ అని పద్మజ పద్మ అని అంటున్నా. ఈ పద్మ ఇవాళ హోంవర్క్ చెయ్యకపోతే టీచర్ ఎక్కడ శిక్షిస్తారో అనేటటువంటి ఒక బెదురు ఉన్నటువంటి విద్యార్థి ఎలా ప్రవర్తిస్తారో అలా మననం చేసి మన ముందు ఉంచారు. బోళా మనిషి అని తెలుస్తోంది. అందుకే ఏ మాటలైనా మాట్లాడేస్తున్నారు త్వర త్వరగా. మనకు ఉండేటటువంటి ఇబ్బందులు కానీ, మనకుండే అనవకాశాలు కానీ మనం తర్వాత చెప్పుకుందాం. ఇది జస్ట్ మనం మననం చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనుక దానికే పరిమితమై ఉందో. ఆమె మాటలు, ఆమె తీరు గమనిస్తున్నాను కనుక ఇది దోషం అనటం లేదు, కానీ ఆ తీరు కొంచెం మార్చుకోవాలి అని మాత్రం సూచన చేస్తున్నాను. మననం వరకే పరిమితం కావాలి, మరే విషయాలు ఈ సందర్భంలో ప్రస్తావన చేసుకోకూడదు. మొన్ననే మీరు అక్కడ అఫ్సిగూడ గోష్ఠిలో శనియోగ చదువుకుంటున్నాము, దానికి తగినటువంటి అర్థాలను కూడా నేను చెప్తూ ఉంటాను అని అంటే అక్కడ చెప్తారు ఇక్కడ ఎందుకు చెప్పరు అని అడుగుదామని అనుకున్నా. కానీ ఇలా అడిగితే అక్కడ కూడా మానేస్తారో ఏంటో. సరేలే, ఒకచోట చెప్పిన వాళ్ళు ఇక్కడ చెప్పకుండా ఉంటారా? ఇంకా చూద్దాం, చెప్పకపోతే అప్పుడు అడుగుదాము అని అనుకున్నాను. అడగక్కర్లేకుండానే ఇవాళ ఆ టాస్క్ తీసుకున్నారు. నిజంగా హోంవర్క్ చకచకచక చేసేసి అందులో లోట్లున్నాయని తెలిసి అయినా సరే ఎలాగో ఎలాగ టీచర్ గారి దగ్గర అది ప్రజెంట్ చేసేస్తే చాలు అన్నట్లుగా చేశారు. అన్నిటికంటే ఎక్సలెంట్ గా ఉన్నది ఏంటి అంటే శ్లోక అనుసంధానం. చాలా చక్కగా, చాలా స్పష్టంగా శ్లోకాన్ని అనుసంధానం చేశారు. 39వ శ్లోకాన్ని. 2వ శ్లోకాన్ని చదవమంటారా అని అడుగుతారు, మాట వినకుండా చదువుతారు. ఇది ఒకటి బాగులేదు. ఎందుకంటే చదవమంటారా అమ్మా అని అడగక్కర్లే, చదవాలి, శ్లోకం చదివే చదవాలి. అయితే 40వ శ్లోకం ఇంకా మనం ఉపదేశాత్మకంగా చెప్పుకోలేదు, అందుకని దాన్ని చదవకుండా ఉంటే బాగుంటుంది, మనం చెప్పుకున్న తర్వాత చదువుకుంటే బాగుంటుంది అని. సరే చదివేరు తప్పనేం కాదు, కాకపోతే ఇంకా మనం పూర్తిగా అర్థము చెప్పుకోలేదు, ఇంకా ఉపదేశాత్మకంగా కూడా చెప్పుకోలేదు. కాబట్టి దాంట్లో ఉండే విషయాన్ని చెప్పి ఉంటే సరిపోయి ఉంటుంది. వివరాన్ని అక్కడ ఉన్నటువంటి పంక్తులని అలా చక్కగా చదివేరు, కొంతవరకు అవగాహన చేసుకున్నారు. కానీ ప్రయత్నం అభినందనీయం, చక్కగా ప్రయత్నం చేశారు. స్పష్టంగా శ్లోకానుసంధానం చాలా చాలా బాగుంది. ఇంత బాగా వైకుంఠస్తమం శ్లోకాలని అనుసంధానం చేస్తున్నారు అని అంటే అది గోష్ఠికే ఒక మంచి గౌరవాన్ని తెచ్చేటటువంటి ప్రయత్నంగా అభినందిస్తూ, చిన్న చిన్న తేడాలు ఉన్నాయి అయినా పెద్దగా వాటిని గురించి ఇవాళ ప్రస్తావన చేసుకోవద్దు మనం, మొదటి ప్రయత్నం కనుక. మనసారా అభినందిస్తూ
ఆచార్య అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలి అని ప్రార్థన చేస్తూ ఇతోధికంగా హోంవర్క్ రెగ్యులర్గా చేసేటటువంటి స్థితి ఆచార్య అనుగ్రహం వల్ల కలగాలి అని పెరుమాళ్ళని ఆచార్యులని ప్రార్థన చేస్తూ మనం ఈనాటి గోష్ఠిని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ ఒక అందమైనటువంటి స్వాగతాన్ని పలికారు పద్మజ గారు. ఆమె మనోభావన సున్నితమైనటువంటి హృదయంలో పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి భావానికి అక్షర రూపాన్ని ఇచ్చారు. మనందరినీ కూడా ఇవాళ ఒక ఆలయంలో ఉన్నాము అనేటటువంటి ఒక భావనకి తీసుకొని వచ్చారు. చాలా బాగుంది ఆమె యొక్క ఆ మాటల పొందిక, కూర్చినటువంటి తీరు. రేపు శుక్రవారం అమ్మ ఇవాళే మన ఇంటికి వచ్చి ఉంటుంది. ఏదైనా కార్యక్రమానికి ముందు రోజే చాలా ఆనందంగా గడుస్తుంది. నిరంతరం దాని గురించినటువంటి స్మరణతో, దాని గురించినటువంటి కార్యాలతో మనం నిమగ్నులమై ఉంటాం. కాబట్టి ఏ విశేష దినానికైనా సరే ముందు రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు. అలాగే ఇవాళ మనం ఈ రోజుని లక్ష్మీ నివాసంగా మలుచుకుందాము అని అనుకున్నాం. దానికి ఒక స్థానాన్ని రెడీ చేసి పెట్టేశారు పద్మజ. చక్కగా గోష్ఠి ఒక ఆలయం అన్నారు. నిజంగా చాలా బాగుంది ఆ భావన. ఈ సద్గ్రంథ అధ్యయన సంగోష్ఠి అనేటటువంటి ఒక ఆలయంలో ప్రతిష్ఠితురాలై ఉండాలి ఆ శ్రీదేవి. ఆ పురుషకార స్వరూపిణి అయినటువంటి అమ్మ వచ్చింది, వచ్చేసింది ఇవాళ మన దగ్గరికి, ముందుగానే వచ్చేసింది. కాబట్టి రండి రండి స్వాగతం పలుకుదాం, దీపాలతో హారతిచ్చి ఆ తల్లిని మనం ఆహ్వానిద్దాము అంటూ చక్కటి ఒక సన్నివేశాన్ని ఇక్కడ నెలకొల్పినటువంటి ఆమె యొక్క ఆ శక్తి ఇతోధికంగా వృద్ధి పొందాలి, మంచి మంచి అనుభవాలు, మంచి మంచి ఆలోచనలని అందరికీ అందించగలిగేటటువంటి వైభవం ఆమెకి కలగాలి అని ప్రార్థన చేస్తున్నాను. కొంగు బంగారం కలిమి కాణాచి, ఈ మాటలు, ఈ మాటలు చాలా ఇంపుగా వినిపించే. నిన్న అది మనం ఆనందాన్ని పొందేం కదా, చంద్రుడి మీద మరొక పాదంలో కాలు పెట్టినటువంటి మొట్టమొదటి దేశంగా ఆ ప్రస్తావన కూడా నిన్న మనం చేసుకున్నాం. ఇవాళ ఆనందాన్ని, అనుభవాన్ని మంజుల ప్రస్తావన చేశారు. మన అనుకుంటే ఉండేటటువంటి ఒక తృప్తి ఎలా ఉంటుంది అనేది నిన్నందరికీ అది అవగతమైంది. మన దేశం, మన వాళ్ళు, మన ప్రయత్నం, మన విజయం అనేటటువంటి ఒక భావన. ఇదే 2019లో ఇది సక్సెస్ కానప్పుడు కూడా అంతే బాధ కలిగింది, అయ్యో అనిపించింది. ఆ రోజైతే రాత్రంతా మేల్కొని ఉన్నా, నిజంగా ఎప్పుడవుతుంది ఎప్పుడవుతుంది అన్నట్లుగా చూస్తూ. ఇవాళ ఇబ్బంది అక్కర్లేకుండా వచ్చింది. పోయినప్పుడు, జరగనప్పుడు బాధ, జరిగినప్పుడు ఆనందం పొందడం అనేది ఎప్పుడు కలుగుతుంది అంటే మన అనే భావన ఉన్నప్పుడు కలుగుతుంది అనేది గుర్తుపెట్టుకోండి. దీనికి 4-5 రోజుల కిందటే మరొక దేశం వాళ్ళు ప్రయోగించినా అది సక్సెస్ కాకపోయినా ఓహో అనుకున్నాం అంతే, అయ్యో అనుకోలేదు, ఓహో అనిపించింది. ఎందుకని అది మన అనేటటువంటి ఒక భావన మనకి లేకపోవడం చేత. ఆ మన అనేటటువంటి స్థితి ఎప్పుడు కలుగుతుంది అంటే భగవంతునితో మనకుండే సంబంధాన్ని మనం భావన చేసుకున్నప్పుడు అంతా మనదే అనేటటువంటి ఒక భావన కలుగుతుంది. అలాంటి ఒక భగవత్ సంబంధం మన మధ్య ఉండడం చేతే ఈ గోష్ఠి ఇవాళ ఒక ఆలయమైంది. ఆ ఆలయంలో సుప్రతిష్ఠితంగా ఉండటం కోసం అమ్మ వేంచేసి ఉంది. స్వాగతమిచ్చి ఆమెని వేంచేపు చేసాం. ఇంకా ఆమె గురించినటువంటి మంచి మాటలని ఇప్పుడు మనం అనుకోబోతున్నా. ఇవాళంతా ఇష్టాగోస్తే ఇది రికార్డ్ చెయ్యక్కర్లేదు, లేచేసినా మళ్ళీ పెట్టక్కర్లేదు, ఎలా ఉంటుందో తెలియదు. మధ్యలో మధ్య మధ్యలో డిస్టర్బెన్సెస్ వచ్చినా ఇవాళందరూ స్వేచ్ఛగా ఉండండి. అమ్మ గురించినటువంటి ఏదో ఒక ప్రస్తావం చెయ్యమంటే చేయడానికి, చెయ్యమంటే చేయటానికి గుర్తుపెట్టుకోండి. మధ్య మధ్యలో మీరు అన్మ్యూట్ చేసుకుని కాదు, ఇవాళ మనం నిశ్చయం చేసుకున్న కార్యం ముందుగా. అమ్మగారు ఇవాళ శ్రీగుణరత్న కోశంలో శ్లోకాలు చదవడానికి కూడా సంసిద్ధంగా ఉన్నారు. కాకపోతే అది చివరిలో పెట్టుకుందాం, అమ్మగారి ఆశీస్సులతో మనం దాన్ని పూర్తి చేసుకుందాం. 4-5 శ్లోకాలే కనుక ఎక్కువ సమయం పట్టదు, అమ్మగారు కూడా చివరి వరకు ఉంటారు కాబట్టి అమ్మ ఆశీస్సులతో గోష్ఠిని మనం పరిపూర్ణం చేసుకుందాం. ముందుగా మనం ఇవాళ శ్లోకానుసంధానం కూడా వద్దు, కాకపోతే క్రమంలో ఒకసారి కూడేం కాబట్టి మొదటి శ్లోకము చివరి శ్లోకము అనుసంధానం చేసేసుకుని అమ్మ వైభవాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేసుకుందాం హాయిగా ఆనందమయంగా. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత
जयतु जयतु नित्यं देशिकः कूरनाथो जयतु जयतु पुण्या जन्म भूमिस्तदीया जयतु जयतु सूक्तिः तस्य भव्यानुभव्या जयतु जयतु पंक्तिः तद्विदां मे गुरूणां यो नित्यमच्युत पदाम्बुजयुग्मरुक्मव्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैक सिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये यत्संवृतं दशगुणोत्तरसप्ततत्त्वैः अण्डं चतुर्दश जगद्भवधातृधाम अण्डानि तत्सुसदृशानि परस्वतानि क्रीडाविधेस्तव పరిచ్ఛదతామగచ్చన్. అంతవరకు నిన్న అర్థంతో అనుసంధానం చేసుకున్నాం. తర్వాత శ్లోకాన్ని నేను అనుసంధానం చేస్తాను, వినండి. ఇచ్ఛా విహార విధయే విహితాన్యమోని స్యాత్వద్విభూతి లవలే సకలాయుతాం సహ యావైన జాతు పరిణామ పదాస్పదం సా కాలాతిగా తవ పరా మహతీ విభూతిహి. దీని గురించి నిన్న చెప్పుకున్నటువంటి ప్రస్తావన సప్త ఆవరణలని గురించి కరీంనగర్ రమాదేవి గారు ఇంతకు ముందు కూడా టేబుల్ వేసినటువంటి ఒక శ్రద్ధ కలిగిన ఆమె ఒక టేబుల్ ఒక ఒక పిక్చర్ లాగా వేసి పంపించారు. చిన్న సవరణ ఉంది దాంట్లో, నేను అది రేపు చెప్తాను. ఇవాళ దాంట్లోకి వెళితే మనకు సమయం చాలదు. ఆ సవరణను చేసుకున్న తర్వాత మళ్ళీ దాన్ని సరిగ్గా చేసి అది గ్రూప్లో ఆమె షేర్ చేస్తారు. ప్రయత్నం బాగుంది, చిన్న సవరణ చేసుకోవాలి. దాన్ని నేను తర్వాత ప్రస్తావన చేస్తాను. ఇప్పుడు మన అందరం మనసారా మన కోవిలలో వేంచేసి ఉన్నటువంటి ఆ శ్రీదేవికి ఆమె పాదారవింద సన్నిధిని ముందుగా దాసోహ సమర్పణం చేసుకుంటున్నా. కిందటి వారం ఆమె పాదం ఎంత మంజులంగా ఉంటుంది, ఎంత మధురంగా ఉంటుంది, ఎంత విచిత్రమైనటువంటి వర్ణాలతో కూడి ఉంటుంది అనే అద్భుతమైనటువంటి అంశాన్ని ఒక శ్లోకంలో మనం అనుసంధానం చేసుకున్నాం. కళ్యాణం కలయతు అనేటటువంటి ఒక శ్లోకం. ఆ పాదం మోపింది స్వామి యొక్క వక్షసీమ అనేటటువంటి ఒక భవనంలో అని చెప్పుకున్నాం. ఒక పాదపీఠంగా స్వామి యొక్క వక్షసీమ ఉంది అని కిందటి వారం చెప్పుకున్నాం. కిందటి వారం పాదాలను గురించి ప్రస్తావన చేసుకున్నాం కనుక ఈసారి హస్తాలని గురించి ప్రస్తావన చేసుకుందాం. అమ్మకి ఉండేటటువంటి చతుర్భుజ కదా అమ్మ, ఆ చతుర్భుజాలు ఎలా ఎలా ఉపయోగపడుతున్నాయి, ఎలా వాటికి ఉండేటటువంటి విశిష్టత మనకి తెలుస్తుంది అనేది తెలుసుకుందాం. కానీ ఎక్కడున్నామో అక్కడి నుంచి కదా మనం వెళ్ళాలి. ఎక్కడున్నాం మనం అనంటే నిత్యానపాయినిగా ఉండేటటువంటి స్వామి యొక్క వక్షస్థలం మీద వేంచేసి ఉండేటటువంటి తల్లిని మనం సేవించాం కిందటి శుక్రవారం కదా. అది ఆమె ఉండేటటువంటి నిత్యవాసం. ఈ సద్గ్రంథాధ్యయన సంగోష్ఠి అనే ఒక ఆలయం కూడా అది స్వామి యొక్క వక్షసీమ మీద ఉండే ఆమె వేంచేసి ఉంటుంది అని మనం భావన చేసుకోవాలి. భవనం వనం అని రెండు పదాలు మనం వింటూ ఉంటాం. భవనం అన్నది మనకు తెలుసు, వనం అంటే కూడా మనకు అర్థం తెలుసు. భవనం ఎప్పుడవుతుంది, వనం అని ఎప్పుడొట్టారు అనే దాన్ని పెద్దలు చమత్కారంగా మనకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రశ్న ఒకటి, అమ్మ భవనం ఏది, అమ్మ ఉండేటటువంటి భవనం ఏది అనంటే దాన్ని యామునాచార్యుల వారు స్పష్టంగా చెప్పారు మనకి. చకర్థ యస్యాహ భవనం భుజాంతరం. ఆ స్వామి తన రెండు భుజముల మధ్య భాగాన్ని అంటే వక్షసీమనే ఆమె భవనంగా చేసి ఉన్నాడు అని అంటారు. ఇప్పుడు ఆ భవనం అనే పదాన్ని గుర్తుపెట్టుకుందాం. లక్ష్మీ భవనమైంది అది, లక్ష్మి అక్కడికి వచ్చింది కనుకనే భవనమైంది అని అంటారు. నిజానికి మన ఇళ్ళు అన్ని భవనాలు అని అనుకోవాలి అంటే ఎప్పుడు అవి భవనాలు అవుతాయిట అంటే మహానుభావులు అక్కడ అడుగు పెడితే అది భవనం. లేకపోతే నువ్వెంత మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టుకున్నా, ఎంత లగ్జూరియస్ భవనాన్ని నిర్మించుకుంటున్నా అది వనమే అవుతుంది అని ఒక ప్రసిద్ధి.
అందుకనే తన భవనంలో తాను మళ్ళీ ప్రవేశించడానికి కూడా మహానుభావులను ముందు ప్రవేశింపచేసి తర్వాత తాను అడుగుపెట్టాడు రామచంద్రస్వామి అని రామ పట్టాభిషేక సందర్భంగా ముందు సుగ్రీవాదులనందరినీ అక్కడికి పంపించి తర్వాత తాను మళ్ళీ తన భవనంలో ప్రవేశించాడు అని అంటారు. అది ఎన్ మనీషి పదాంభోజ రజఃకణ పవిత్రితం తదేవ భవనం. మహనీయులు భాగవతోత్తములు మన ఇంట అడుగు పెట్టినప్పుడే అది భవనం. నోచేత్ అలా ఎవరినీ పిలవకుండా నేనే ఉంటాను, నాకు ఇంకెవరితోటి సంబంధం లేదు అని అనుకుంటే భకారః తత్ర లుప్యతే అంటారు. ఆ భవనంలోంచి భకారం మాత్రం వెళ్ళిపోతుంది అంటారు. భవనంలోంచి భకారం వెళ్ళిపోతే ఉన్నదేమిటి అంటే వనం అని ఉంటుంది. ఆ వనమే మనం ఉన్నటువంటి భవనము. అంచేత ఎప్పుడూ పెద్దల్ని మన ఇంట్లో ఆహ్వానించుకోవాలి అని చెప్తారు. ఇది భవనం వనానికి ఉండేటటువంటి ఒక స్థితి. కానీ నిజానికి భవనం వనం అని ఎప్పుడు అనిపించుకుంటుందిట అంటే గృహిణి ఉంటే భవనంట, లేకపోతే వనంట. గృహిణీ గృహముచ్యతే అంటారు. గృహిణే గృహం, గృహం వేరు గృహిణి వేరు కాదు అంటారు. ఎంత గొప్ప భవనమైనా అన్ని సంపదలతో తులతూగుతూ ఉన్నా ఏ లోటు లేకుండా ఉన్నా సర్వసంపత్ సమృద్ధమై ఉన్నప్పటికీ కూడా ఆ ఇంట్లో ఇల్లాలు తిరుగాడుతూ ఉండకపోతే అది వనమే అంటారు. అందుకే స్వామి కష్టపడి అమ్మని మళ్ళీ తెచ్చుకున్నాడు. నిత్యానపాయనిగా ఎప్పుడూ ఉంటుంది. ఇప్పుడు స్వామి వక్షస్థీమకి ఏం లోటు చెప్పండి? సకల సంపత్ సమృద్ధమై ఉండేటటువంటి వక్షస్థీమని కలిగి ఉన్నవాడైనప్పటికీ కూడా అమ్మ వచ్చి అక్కడ నివాసం చేసినప్పుడే అది భవనమైంది, లేకపోతే వనంగానే పరిణమిస్తుంది అంటారు. ఇప్పుడు భవనం వనం అని అనుకుంటే గృహిణి ఉన్న ఇల్లు భవనము, గృహిణి లేకపోతే అది వనము అంటారు. ఆ గృహిణి కూడా చక్కగా అందంగా ఇల్లు తీర్చిదిద్దుకొనగలిగేటటువంటి సామర్థ్యత కలిగినది కావాలి. అందుకే అన్ని వైపులా చూసుకోగలిగేటటువంటిది కావాలి. హరిణీ ప్రేక్షణాయత్ర గృహిణీ నవిలోక్యతే. ఇంట్లో అడుగు పెట్టేసరికల్లా అయ్యగారు ఉన్నారా అని అడగాలనిపించకూడదు, అమ్మగారు ఉన్నారా అని అమ్మగారి కోసం మనం వచ్చినట్లుగా అనిపించాలి. హరిణీ ప్రేక్షణాయత్ర గృహిణీ నవిలోక్యతే. మంచి లేడీ లాంటి చూపులు కలిగినటువంటి గృహిణి ఎక్కడైతే కనపడదో, ఏ ఇంట అయితే కనపడకుండా ఉంటుందో అపితద్భవనం అది భవనమైన సేవితం సర్వసంపద్భి. అన్ని అమర్చిపెట్టారు కానీ ఒక్క ఇల్లాలు మాత్రం లేదనుకోండి, అయినా అలాంటప్పుడు సేవితం సర్వసంపద్భి అన్ని సంపదలతో కూడి ఉన్నప్పటికీ కూడా అపి తద్భవనం వనం అంటారు. అది భవనం కాదు వనం. ఎంత క్రెడిట్ ఇచ్చారు చూడండి మనకి. మనం ఉంటేనే ఇల్లు ఇల్లుట, లేకపోతే ఇల్లు ఇల్లు కాదు అన్నంతగా ఆ గృహిణికి అంత ప్రాధాన్యం ఉంది అని అంటారు. అలా శ్రీరంగేశ్వర గేహలక్ష్మి అని అమ్మని సంబోధిస్తారు మనకి భట్టరు వారు శ్రీగుణరత్న కోశంలో ఒక శ్లోకంలో. ఇక ముందుగా ఒక టాస్క్ ఇచ్చేస్తాను, ఇలాగా ఆలోచించుకోండి, తర్వాత శత్రుగాని. అందుకే ఇవాళ ఇష్టాగోష్ఠి అని అన్నాను. అమ్మని ఎన్నో రకాలైనటువంటి సంబోధనలతో పిలుస్తున్నారు మనకి శ్రీగుణరత్న కోశంలో. ఇవాళ ఒకసారి దాని మీద ఎక్సర్సైజ్ చేసుకుందాం మనము. ఆమె మంగళదీపం, ఆమె కనకలత, ఆమె కల్పవల్లి, ఆమె గుత్తిదీపం, ఆమె అందమైనటువంటి ధ్వజం, ఆమె మృదువైనటువంటి పూలమాలిక, ఇవన్నీ శ్రీగుండరత్న కోశంలోనే ఉన్నాయి. ఆ పదాలు మీరు ఎక్కడ గుర్తిస్తారో, ఎలా గుర్తిస్తారో నేనే గుర్తింపజేస్తాను, మీకేం బెంగక్కర్లేదు. అలాంటి తల్లిని ఒక చోట పిలుస్తూ ఇవాళ అమ్మగారు ఆ శ్లోకాన్ని అనుసంధానం చేస్తారు. మనం వైకుంఠ ధామంలో చేరుకుంటున్నాం కదా, వైకుంఠ ధామానికి చేరాము, అక్కడ వైభవాన్ని చూడబోతున్నాం. శ్రీరంగేశ్వర గేహ లక్ష్మీ అని ఆమెని సంబోధన చేశారు గృహిణి. గేహలక్ష్మి అంటే గృహలక్ష్మి, శ్రీరంగేశ్వరుని యొక్క గృహలక్ష్మిగా విలసిల్లుతూ ఉండేటటువంటి అమ్మని మనం సేవిస్తున్నాం.
ఆ తల్లి మనని అనుగ్రహించటం కోసం మన దగ్గరికి వచ్చి రేపు ఆరాధనలని అందుకోబోతోంది అని తెలుసుకున్నాం. అలాంటి ఆ తల్లిని మనం ఎలా సంభావించాలి అనే దాన్ని ఇవాళ మీకు నేను తెలియజేస్తున్నాను. శ్రీరంగరాజ మహిషి కాదు, శ్రీరంగేశ్వర గేహల ఎక్సర్సైజ్ చేయిస్తాను. ఇప్పుడే మీరు తొందరపడకండి, వినండి అంతే. ఇప్పుడు స్వామితో మనకు ఉండేటటువంటి సంబంధం ఏమిటి అని అడిగారు అనుకోండి ఎవరైనా సరే, ఎవరైనా మామూలుగా అడిగారే అనుకోండి, అంటే ఇంతవరకు మనం వేదాంత వేద్యుడు అని చెప్పుకుంటూ వస్తున్నాం కనుక అది శరీర శరీరభావి సంబంధము, మనం ఆయనకి శరీరము, ఆయన మనలో ఉండేటటువంటి శరీరి అని చిత్తు అచిత్తు రకరకాలు రకరకాలు మనం చెప్పక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. స్వామితో మనకు ఉండేటటువంటి సంబంధం ఏమిటి అంటే భట్టర్ వారిని అడగండి. భట్టర్ వారు సింపుల్గా మనకి ఆన్సర్ ఇస్తున్నారు, ఏమీ లేదండి, ఆయన మాకు అల్లుడండి అంటారు అంతే. ఆయనతో మనకు ఉండే సంబంధం ఎవరి బట్టి అంటే అమ్మవారిని బట్టే ఆయనతో మనకి సంబంధం, లేకపోతే మనకి ఆయనకి ఏమీ లింక్ లేదు అని నిశ్చింతగా చెప్పినటువంటి వ్యక్తి భట్టర్ వారు శ్రీగుణరత్న కోశంలో. ఎందుకంటే జామాత దయితహాతవా, అమ్మా ఆయన్ని మేము చూస్తున్నామంటే, ఆయనకు మేము పరిచర్యలు చేస్తున్నామంటే, ఆయనకు మేము ఎదురేగుతున్నాము అంటే, ఆయనకో మాకో ఒక సంబంధం ఉంది అని మేము సంభావిస్తున్నాము అంటే ఒకటే కారణం అమ్మా, జామాత. ఆయన జామాత, ఆయన మాకు అల్లుడు. ఎలా అంటే దయిత తవా, నీకు విభుడు అయిన వాడు ఆయన. దయితస్తవేతి భవతీ సంబంధ దృష్ట్యా, ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. శ్రీమన్నారాయణుడైనా మనకి ఆప్తుడు అనేటటువంటి భావన ఎవరి వల్ల కలుగుతుంది అంటే అమ్మ వల్లే కలుగుతుంది. మనకి స్వామికి మధ్యన ఉండేటటువంటి లింక్ ఏది అంటే అమ్మవారు కనుక. భట్టర్ వారు స్వామి సంబంధం మనకి ఆదరణీయం ఎందుకైంది అంటే అమ్మతో మనకు ఉండేటటువంటి సంబంధం వల్ల అని చెప్తారు. అందుకే మన సంప్రదాయానికి శ్రీ సంప్రదాయం అని పేరు, గుర్తుపెట్టుకోండి. మనని శ్రీ వైష్ణవులు అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మని స్వామిని శ్రీయపతి అంటారు, గుర్తుపెట్టుకోండి. ఆయనకైనా అమ్మతోటే ఆ సంబంధంతోటే గుర్తింపు, మనకైనా అమ్మ సంబంధంతోటే గుర్తింపు, మన సంప్రదాయానికైనా శ్రీ సంప్రదాయం అని పేరు. మన సంప్రదాయం శ్రీ సంప్రదాయం, మనం శ్రీ వైష్ణవులం, ఆయన శ్రీ శ్రీయపతి అని చెప్పబడుతూ ఉంటాడు. ఎన్నో పేర్లున్నాయి అమ్మకి, కానీ అన్ని పేర్లలో కంటే కూడా సంప్రదాయబద్ధమైనటువంటి అమ్మ స్వరూపాన్ని మనకి తెలియచేసేటటువంటి పేరు శ్రీ అన్నదే, గుర్తుపెట్టుకోండి. ఆ శ్రీ అన్న పేరు చాలా విలక్షణమైనటువంటి పేరు కనుకే మనకి ఏ స్తోత్రాన్ని తీసుకున్నా ఆ శ్రీ అనేటటువంటి పదంతో మనకి ఆమె నిర్వచింపబడుతూ ఉంటుంది. శ్రీ గుణరత్న కోసం తీసుకోండి, శ్రీస్తవం తీసుకోండి, శ్రీస్తుతి తీసుకోండి. ఇప్పుడు మనం శ్రీస్తవం కూడా చదువుతాం కదా, అన్ని చోట్ల శ్రీ 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 అనేది ప్రధానమైనటువంటి అమ్మ యొక్క నామంగా మనం చెప్తూ ఉంటాం. ఆ శ్రీ శబ్దానికి ఉండే అర్థాలను గల శ్లోకం మనం మొన్ననే చెప్పుకున్నా, ఇవాళ ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. ఇప్పుడు అమ్మకుండేటటువంటి విలక్షణత్వాన్ని మనం తెలుసుకోవడం కోసం ఆమెకు ఉండేటటువంటి సంపద ఏమిటి అనేది తెలుసుకుందాం. ముందుగా ఆమెకి సంపద ఏమిటండి, సంపదకే ఆమె మూలం కదా, సంపద అంతా ఆమె నుంచే మనకి వస్తుంది కదా, మరి ఆమెకంటూ ప్రత్యేకంగా ఒక సంపద ఉంటుందా అంటే ఉంటుంది అంటారు. ఆమెకే సంపద ఉంది, మనకే సంపద ఉంది, అంటే అమ్మ ఇస్తే ఉండేటటువంటి వచ్చినవన్నీ మన సంపదలు అయితే అమ్మ ఏ సంపదని కలిగి ఉంటుంది అంటే, మనం ఒక శ్లోకాన్ని రోజు అనుసంధానం చేస్తాం చూసారా, ఆకారత్రయ సంపన్నాం అని ఒక పదం గుర్తుపెట్టుకోండి, అంటే చదివేస్తాం వచ్చేసి మాకు అనుకోకండి, నెంబర్లు పెట్టకట్ని, ఆకారత్రయ సంపన్నా అని ఆమెని మనం ఆమె వైభవాన్ని తెలుసుకుంటూ ఉంటాం. ఈ మూడు ఆకారములతో కూడినది అని అర్థం.
ఈ మూడు ఆకారములు పరిపూర్ణంగా ఉంది కనుక సంపన్న అని ఆమె చెప్పబడుతోంది. ఈ మూడు ఆకారములు ఏవి అంటే జాగ్రత్తగా గమనించండి, మళ్ళీ దాంట్లో చాలా లోపలికి వెళతాం మనం. ఆకారత్రయ సంపన్న అనేసరికల్లా మూడు ఆకారములు. ఏమిటా మూడు ఆకారములు అనంటే అనన్య అర్హ శేషత్వం, అనన్య శరణత్వం, అనన్య భోగ్యత్వం అని సంప్రదాయంలో మీరు పెద్దల ద్వారా వింటూనే ఉన్నారు. ఆయనకే చెంది ఉండడం, ఆయనే దిక్కుగా కలిగి ఉండడం, ఆయనకే భోగ్యంగా ఉండడం, ఇవి అనన్య మూడు ఆకారములు అని చెప్తారు. ఈ మూడు రకములైనటువంటి ఆకారములు పరిపూర్ణముగా కలిగి ఉన్నది కనుక ఆకారత్రయ సంపన్న అని ఆమెని వివరణ చేస్తున్నారు అంట. అయితే ఇక్కడ ఒక సందేహం కలుగుతుంది. కలుగుతోందా లేదా ఎవరికైనా సందేహం? ఎందుకండి సందేహం? ఇంత క్లియర్గా ఉంటే ఆకారత్రయ సంపన్న అంటే ఏమింది, అందులో డౌట్ ఏముంటుంది అనంటే మరి మనం ఎవరం? మనం కూడా ఆకారత్రయ సంపన్నులమే కదా, అవునా కాదా? మనస్వరూపం కూడా, మన ధర్మం కూడా ఏది అంటే అనన్యార్హ శేషత్వమే, అనన్య శరణత్వమే, అనన్య భోగ్యత్వమే. ఇది జీవ స్వరూపం కదా, జీవుల అందరి యొక్క ధర్మము అదే కదా. అందుకని జీవులందరూ ఆకారత్రయ సంపన్నులే అవుతారు. మరి విశేషించి అమ్మని ఆకారత్రయ సంపన్న అని అనడంలో ఏమిటి ప్రత్యేకత అనిపిస్తుంది? మనకి ఉండాలని చెప్తారు కదా, ఏ జీవుడైనా ఆయనే దిక్కుగా కలిగి ఉన్నవాడు, ఆయనకే చెందినవాడు, ఆయనే భోగ్యం, ఆయనకే భోగ్యభూతుడై ఉన్నవాడు అని చెప్తే అమ్మకుండే ప్రత్యేకత ఏమిటండి అనంటే చిన్న తేడా ఉంది అమ్మకి మనకి అంటారు. అమ్మ కూడా మనలాగే జీవవర్గానికి చెందినదే, జీవవర్గానికి చెందినదే జీవులలో మొదటిదే అని చెప్పాలి. కాకపోతే ఆవిడికి మనకి ఉండేటటువంటి ఆకారత్రయ సంపదలో తేడా ఏమిటి అంటే మనకి అది ఒక్కొక్కసారి మరచిపోతాం, మనకది అసలు విస్మరించేటటువంటి స్థితి ఏర్పడుతుంది. ఎందుకని అంటే మనకి జ్ఞాన వికాసము ఉంటుంది, జ్ఞాన సంకోచము ఉంటుంది. ప్రకృతిలో మనం ఉన్నాం కాబట్టి మనకి జ్ఞాన వికాసం ఉంటే ఆకారత్రయ సంపన్నులో అని అనిపించుకుంటూ తెలుస్తుంది. జ్ఞానం ముకుళించుకుపోతే మనం ఆ సంపదని విస్మరిస్తాం. అంటే మనకుండేటటువంటి వైభవం మనకే తెలియకుండా అయిపోతుంది ఒక్కొక్కసారి. అందుకే ఇంకొకళ్ళ కాళ్ళు పట్టుకుంటాం, ఇంకో వాటిని పొందుతూ ఉంటాము, ఇంకొకళ్ళకి చెందిన వాళ్ళమని అనుకుంటూ ఉంటాం. కానీ అమ్మ అయితే ఎప్పుడూ అలా అనుకోకుండా ఉంటుంది. ఎప్పుడు అమ్మకి ఆ మూడు రకములైనటువంటి ఆకారములు స్థిరంగా ఉంటాయి, అది ఎరిగే ఉంటుంది అమ్మ కనుక అమ్మని విశేషించి ఆకారత్రయ సంపన్న అని అంటారు అని ఒక వివరణ చేస్తారు. ఏమిటోనండి, కన్ఫ్యూజింగ్ గానే ఉంటుందండి. మనము ఆవిడ కూడా ఒకే రకమైనటువంటి ధర్మాలు కలిగిన వాళ్ళము, ఆమె గుర్తుంటుంది అన్నారు. అలా కాకుండా ఈ మూడు ఆకారాలు ఏవేవో వేరుగా చెప్తారా? ఈ మూడు అందరికీ సమానమైనవే కదా. అలా కాకుండా అమ్మకి మాత్రమే ఉండేటటువంటి మూడు రూపాలు ఏవి తెలుసుకుందామా అంటే ఓఎస్ తప్పకుండా. ఎలాగా అనంటే ఆమె మనలాగే జీవకోటికి చెందినది. అందుకని జీవత్వం అనేది ఒక ఆకారం ఆమెది. అలా కాకుండా అందరిలా కాకుండా ఆమె మనని స్వామిని లింక్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఘటకత్వం అని అంటారు. పురుషకారం పురుషకారం అని అంటూ ఉంటాం చూసారా, పురుషకార స్వరూపులైనటువంటి వారు నిత్యసూరులు కూడా, అలాగే గురువులు కూడా, ఆచార్యులు కూడా అందరూ పురుషకారం చేస్తున్నారు అని అంటారు. కానీ వాళ్ళు కూడా అమ్మ దాకానే వెళతారు, అమ్మే స్వామి దాకా వెళుతుంది. అందుకే భగవద్ రామానుజుల ముందు అమ్మకే శరణాగతి చేశారు, అమ్మ ద్వారా స్వామి దగ్గరికి వెళ్ళారు. అంచేత ఘటకత్వం అంటారు. ఆ ఘటకత్వం అనే ఆకారం ఒకటి కలిగి ఉంటుంది, అది స్వామిని మనని కలిపేటటువంటి ఒక వైభవాన్ని కలిగి ఉండడం. జీవత్వం అనే ఒక ఆకారాన్ని కలిగి ఉంటుంది, ఘటకత్వం
అనేటటువంటి మరొక ఆకారాన్ని కలిగి ఉంటుంది అమ్మ. మనకు అలాంటి శక్తి లేదు. మిగిలిన జీవులెవరూ కూడా అలా చేయగలిగే వాళ్ళు కారు. జీవకోటికి చెందినటువంటి ఆచార్యులు కూడా ఘటకులే, కానీ వారు కూడా అమ్మ తర్వాత అమ్మ సంబంధంతో వారికి ఆ శక్తి వచ్చింది. కనుక ప్రధానంగా అమ్మే ఘటకురాలు అని మనం భావన చేసుకోవాలి. మరొకటి ప్రాప్యత్వం అంటారు. ఇది చాలా ముఖ్యమైన అంశం, గుర్తుపెట్టుకోండి. ఆకారత్రయం అనేసరికల్లా మొదటివి మనకు తెలిసిపోతాయి. జీవత్వము, ఘటకత్వము, ప్రాప్యత్వము అంటారు. మనం చేయవలసిన సేవ ఎవరికి చేయాలి అంటే శ్రీమన్నారాయణులకే చెయ్యాలి, మిథునానికే చెయ్యాలి. ఎప్పుడు మనం కైంకర్యం చేస్తామో ఆ కైంకర్యాన్ని స్వీకరించేటటువంటి స్థితిని పొందుతుంది అమ్మ. కనుక ఆమె ప్రాప్యము పొందబడేది కూడా అవుతుంది, పొందించేది అవుతుంది, పొందబడేది కూడా ఆమె అవుతుంది. అంచేత స్వామిలాగే ఆమె ప్రాప్యము, మనలాగే ఆమె జీవత్వము కలిగినది. అలాగే జీవుణ్ణి స్వామిని కలపగలిగేటటువంటి ఘటకత్వాన్ని కలిగి ఉంటుంది. ఆకారత్రయ సంపన్న అనేసరికి ఈ మూడు రూపములు కూడా, ఈ మూడు ఆకారములు అమ్మకే విలక్షణమైనటువంటి ఆకారములు. కనుక ఆమెని ఆకారత్రయ సంపన్న అని ఆమెని సంభావన చేస్తూ ఉంటారు. ఏమండి, అంతగా కూడా మేము సంప్రదాయం తెలుసుకోలేదండి. ఇప్పుడిప్పుడే కొత్తగా వస్తున్నాం ఇందులోకి. కొంచెం క్లిష్టంగా మీరు అనన్యార్హ శేషత్వం అన్నారనుకోండి, మాకు నోరే తిరగదు. పోనీ దాన్ని చిన్నది చేసి చెప్పారు అంటే ఘటకత్వం, ప్రాప్యత్వం ఇవి కూడా, ఈ ప్రాప్యం అంటే ప్రాపకం, ఇవన్నీ మాకు తెలియటం లేదండి. ఇంకా సులభంగా చెప్పండి అని అడిగారు అనుకోండి, అడిగితే రండి రండి నేనున్నాను కదా మీకెందుకు నేను చెప్తాను రండి అని ఒక మహానుభావులు, అమ్మ మూడు ఆకారాలు కలిగి ఉంటుంది అంటే ఒక అందమైనటువంటి రూపాన్ని చూపిస్తున్నారు మనకి. ఎక్కడా అంటే శ్రీరంగంలో చూపిస్తున్నారు. రండి శ్రీరంగానికి వెళదాము, రంగనాయకి సన్నిధికి వెళదాం రండి అని తీసుకుని వెళ్ళారు. దేశకులు ఈ రకమైనటువంటి ఒక వివరణ చేశారు అని పెద్దలు చెప్తారన్నమాట. మీకు మూడు రూపాలు కావాలి అంతే కదా, రండి శ్రీరంగనాయకి ఆలయంలో ఆమె వేంచేసి ఉండేటటువంటి తీరును ఒక్కసారి గమనించండి. గమనిస్తే అక్కడ రెండు మూల విరాట్టులు ఉంటాయి, ఒకటి ఉత్సవమూర్తి ఉంటుంది. చాలదా, ఆకారత్రయ సంపన్న. అన్ని ఆలయాల్లోనూ మూలమూర్తి, ఉత్సవమూర్తి ఇవి కనిపిస్తూ ఉంటే మీకు శ్రీరంగనాయకి మూడు మూర్తులతో కనిపిస్తుందా లేదా? అప్పుడు ఆకారత్రయం అంటే మూడు రూపాలు ఇలా చూడండి, తర్వాత వాటిలో ఉండేటటువంటి ఆంతర్యాలని మీరు తెలుసుకోగలుగుతారు అని. ఆకారత్రయం అంటే మూడు విగ్రహాల రూపంలో మనకి కనిపించేటటువంటి శ్రీరంగనాయకకి ప్రత్యేకంగా చెప్పబడేటటువంటి ఒక విశేషణం అని అనుకుందాము. ఆకారత్రయం అంటే అమ్మవారికే ఉండేటటువంటి జీవత్వ, ఘటకత్వ, ప్రాప్యత్వములు అని అనుకుందాము. లేదా అందరిలాగే, అందరి జీవులలాగే ఉండేటటువంటి ధర్మములు ఆకారత్రయము, అనన్య అర్హ శేషత్వము, అనన్య శరణత్వము, అనన్య భోగ్యత్వము. ఇవి అమ్మకి నిత్యంగా ఉంటాయి కనుక ఆమె ఆకారత్రయ సంపన్న అని చెప్పబడుతుంది అని ముందుగా అమ్మని, అటువంటి ఆకారత్రయ సంపన్న అయినటువంటి అమ్మ పాదారవింద సన్నిధిని ముందుగా మనం దాసోహ సమర్పణం చేసుకుందాం. ఇప్పుడు ఆ శ్లోకాన్ని అలా సగంలో వదిలేసుకుంటే ఎలాగా, పూర్తి చేసేద్దాం. అరవింద నివాసిని అశేష జగదీశత్రి వందే వరద వల్లభం అని ఆ శ్లోకం మనకి పూర్తవుతుంది. దీన్ని మనకి ఇక్కడ ఇంతవరకు మూడు చెప్పుకున్నాం, ఇప్పుడు నాలుగు దగ్గరికి వెళదాం మనం. నాలుగు చోట్ల వేంచేసి ఉండేటటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క స్వరూపాన్ని సేవిద్దాం. ఆ నాలుగు మూర్తులు వచ్చి మన సద్గ్రంథాధ్యయన గోష్ఠిలో వేంచేసి ఉన్నాయి అని అనుకుందాం మనము. అరవింద నివాసిని, మరి వేరే చెప్పక్కర్లేదు, అలర్మేల్ మంగయ్య తప్ప మరొకరు కానే కాదు. అందుకని ఆమె తిరుమలలో వేంచేసి ఉన్నటువంటి శ్రీదేవి అని మనం భావన చేస్తే, అశేష జగదీశత్రి
వరద వల్లభ. వరద వల్లభ అంటే కాంచీపురంలో ఉన్న అమ్మవారు, అశేష జగదీశత్రి అంటే యదుగిరి ఈశుడు. ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే వైకుంఠస్థవం చదువుకున్న తర్వాత దీన్ని గమనించడం ఇంకా ఈజీ కావాలి మీకు. ఇది ఇంతకు ముందు చెప్పుకున్నాం కానీ ఇప్పుడు మళ్ళీ చెప్పుకుంటున్నాను దేనికి అంటే, ఈశ శబ్దం ఎవరికి వాచకమవుతుంది అంటే పరదైవమైనటువంటి శ్రీమన్నారాయణుడికి అని మనం చదువుకున్నాం. ఈశ శబ్దము కొంతమంది మామూలు మిగిలిన వారికి కూడా చెప్తుంటే కాదని ఉపనిషత్తు చెప్తోంది. అది ఎవరికి చెందుతుంది అనే విషయాన్ని రెండు ఉపనిషత్తులు స్పష్టం చేసాయి, మిగిలినవి వాటిని అనుసరిస్తున్నాయి అని చెప్పుకున్నావా లేదా? సౌబాలికి ప్రభృతయోమి అని మహోపనిషత్తు నారాయణ శబ్దవాచకంగా చెప్పింది అని మనం చదువుకున్నాం. కాబట్టి ఇప్పుడు అశేష జగదీశ అంటే ఎవరవుతారు అంటే నారాయణుడే అవుతాడు. నారాయణ నామంతో పిలువబడుతూ ఉండేటటువంటి స్వామి ఎవరు అంటే, మీరు వెంకటాచలం వెళితే తిరువేంగడ ముడయాన్ అనే అంటున్నాం మనం, వెంకటాద్రి నాథుడు అంటున్నాం. ఆయనకి ఇంకో పేరు ఉందా చెప్పండి? నారాయణే అవ్వచ్చు కానీ ఇంకో పేరు చెప్పాలి అంటే గోవింద గోవింద అని ఆయన్ని పిలుస్తున్నాం. అదే శ్రీరంగానికి వెళ్ళండి, అక్కడ ఉన్నవాడు నారాయణుడే, అర్చారూపుడయ్యే ఉన్నాడు కానీ నారాయణ నామం ఎక్కడైనా వస్తుందా? ఆయనకు ఆరాధన చేసేటప్పుడు ద్వాదశాక్షరి మంత్రంతో వాసుదేవ పరవాసుదేవుడు అని ఆయనని పరవాసుదేవో రంగేశ అని రంగనాథుడిని పరవాసుదేవునిగా భావన చేస్తున్నా. కాంచీపురం దగ్గరికి వచ్చేసరికి వరదుడు వరదుడు, అడగడం తీసుకోవడం అడగడం తీసుకోవడం అడగడం తీసుకోవడం, ఇచ్చే అడిగినవన్నీ ఇచ్చేవాడు అని వ్యవహరిస్తున్నా. నారాయణ పేరుతో ఎవరు వ్యవహరింపబడుతున్నాడు అంటే మనకి సెల్వ నారాయణుడు అని పిలువబడేటటువంటి పరమాత్మ వేంచేసి ఉన్నది ఎక్కడా అంటే ఎదుగురి మీద ఉండేటటువంటి స్వామే నారాయణ నామంతో వ్యవహరింపబడుతూ ఉంటున్నాడు. కనుక అశేష జగదీశత్వం కలిగినటువంటి నారాయణుడు ఆయన అయితే అశేష జగదీశత్రి అవుతోంది ఆమె. అందుకని ఆమె యదుగిరి నాచ్చియార్ అని చెప్పబడేటటువంటి అమ్మవారు అక్కడ మనకి కనబడతారు. తర్వాత వందే వరద వల్లభాం అని నాలుగవ అమ్మవారిని మనం వరద వల్లభగా పెరుగుదేవి తయారని భావన చేస్తూ ఉంటాం. అలాంటి నాలుగు మూర్తులకి నలుగురు మహానుభావులు నాలుగురిని ఒకే శ్లోకంలో చెప్పినటువంటి ఒక శ్లోకం కూడా పెద్దలు మనకి తెలియచేస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, శ్రీరంగమంగళమణిం అనేటటువంటి ఒక శ్లోకం. మనం ఇక్కడ అమ్మవారులు నలుగురిని చెప్పేది ఈ శ్లోకం అయితే, స్వాములు నలుగురిని చెప్పేటటువంటి శ్లోకం ఒకటి ఉంది, శ్రీపతి స్థితిమాలలో కూడా ఉంటుంది. శ్రీరంగమంగళమణి కరుణానివాసం, శ్రీరంగనాథుడు ఆయన ఆకారత్రయ సంపన్న అని ఈమని మనం సంభావన చేసుకోవాలి. శ్రీ వెంకటాద్రి శిఖరాలయ కాలమేఘో, ఆయన అక్కడ కరుణా నివాసుడు అయితే ఈయన కాలమేఘం అవుతున్నాడు. అరవింద నివాసిని, ఆయన పక్కన కూర్చుంది, ఆయన వక్షస్థంభం మీద కూర్చున్నది అనుకుందా, అరవింద నివాసిని అవుతోంది. శ్రీహస్తిశైల శిఖరోజ్వల పారిజాతం, హస్తిశైలాన్ని అధివసించి ఉన్నటువంటి స్వామి వల్లభ ఎవరు అంటే వరద వల్లభ అని చెప్పబడుతూ ఉండేటటువంటి అమ్మవారు. శ్రీ సన్నమామి శిరస యదుశైల దీపం, శ్రీశ అక్కడ ఎంత అందమైన మాట ప్రయోగించారో చూడండి. శ్రీ శబ్దమే ప్రధానంగా అమ్మ వైభవాన్ని తెలియచేస్తుంది అనుకుంటే, శ్రీకి ఈశుడు అయినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు. నమామి శిరస యదుశైల దీపం అని ఈ నలుగురు ఈ శ్లోకంలో చెప్పబడ్డారు. ఆ నలుగురు ఆ శ్లోకంలో చెప్పబడ్డారు. ఈ రెండు శ్లోకాలు నిత్యము అనుసంధానం చేసుకుంటే నాలుగు మండపాలలో ఉండేటటువంటి పెరుమాళ్ళని, నాలుగు మండపాలలో ఉండేటటువంటి తాయార్లని మనం సేవించి ఆ దాసోహ సమర్పణం చేసుకున్నటువంటి ఒక ఆనందం మనకి కలుగుతుంది. మంచి శ్లోకాలు రెండు ఒక చోట రాసి పెట్టుకుందరు కానీ లేదా కావాలంటే నేను షేర్ చేస్తాను. ఇది ఆకారత్రయ సంపన్నం ఉన్నదే, శ్రీరంగ మంగళమణి కూడా మీకు ఉంటుంది శ్రీపతి స్థుతిమాలలో, హాయిగా వాటిని అలవాటులో పెట్టుకోండి అని చెప్పడం కోసమే ఇది. ఇక ఈ రెండింటినీ కలిపి చెప్పేటప్పుడు ఇవన్నీ కూడా
రామచంద్రాచార్య స్వామి వారు చాలా అందంగా శ్రీ స్వరూపాన్ని గురించి ఒక చిన్న 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 వ్యాసాలని అందించారు. అందులో ఎంత అందంగా రాస్తారు అని అంటే, ఈ నలుగురు నుట కల్పతరువుల లాంటి వారట, నందనవన కల్పతరువులు వాళ్ళు. అంటే నందనవనంలో ఉండేటటువంటి కల్పవృక్షాలు ఆ పెరుమాళ్ళు అయితే, వారి స్వరూపమైతే ఆ వృక్షం ఆధారంగా అల్లుకొని చక్కగా పెరిగి తీగలు సాగి మొగ్గలు తొడిగి పువ్వులు విరజిమ్మి వాసనలని అంతటా వెదజల్లి మనకి కావలసినటువంటి ఫలితాలని ఇచ్చేటటువంటి వారు అమ్మవార్లు అని చెప్తారు. నందనవన కల్పలతికలు అమ్మవార్లు అయితే, నందనవన వృక్షాలు అయినటువంటి వారు పెరుమాళ్ళు అని అంటారు. పెరుమాళ్ళని ఆవరించి అంటే పెరుమాళ్ళని ఆధారంగా చేసుకుని ఉండేటటువంటి అమ్మవార్లు ఎలా ఉంటారట అంటే, మీరు గమనించారో లేదో, మీకు తమిళనాడులో ఏ ఆలయంలోకి వెళ్ళినా తని తాయార్ల సన్నిధి అని ఉంటుంది. ఆ తాయార్ల అంటే తాయార్ సన్నిధి విడిగా ఉంటుంది. ఆ తాయార్ల పేర్లన్నీ మీరు గమనించండి, ప్రతిదానికి చివరిలో వల్లి 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 అనేది వస్తూనే ఉంటుంది. సుందరవల్లి, మరొక వల్లి, మరొక వల్లి, మరొక వల్లి, ఇలాగా ఆ వల్లి అనేది లేకుండా తాయార్ల నామం పూర్తిగా ఉండదు. మన గోష్ఠిలో కూడా ఒక వల్లి ఉన్నారు, యతిరాజవల్లి అని. బహుశా ఆ సంప్రదాయాన్ని బట్టే పెద్దలు వాళ్ళకి ఆ పేరు యతిరాజ నాథవల్లి అని మనకి ఆదికేశవ ఎంబెరుమాళ్ సన్నిధిలో ఉండేటటువంటి అమ్మవారికి పేరు, అది ముఖ్య పెరుంబూదూరులో ఉండేటటువంటి అమ్మవారికి కూడా అదే పేరు. ఆ వల్లి అనే పదం నిజంగా చాలా మంచి మంచి పదం అన్నమాట. ఆ వల్లి అల్లుకోవాలి. అల్లుకోవాలి అని అంటే ఆ తీగలు ఇలా చుట్టుకుపోయి ఉండకూడదు, ఆ తీగలు అలా కొనలు సాగుతూ ఉండాలి. అందుకే ఆ తీగలని పందిరికి ఎక్కించి అవి అలా అల్లుకునేటట్లుగా వాటిని పెంచుతూ ఉంటారు మొక్కల పెంపకం అలవాటు ఉన్నటువంటి వాళ్ళు. ఇప్పుడు ఆ వల్లి ఎలా పెరుగుతుందిట అంటే, కొనలు సాగి, రామచంద్రాచార్య స్వామి వారి భాష కోసం మీకు చెప్తున్నారు, చిన్న అందమైన తెలుగు పదాలు వాడతారు. ఇందాక మనకి పద్మజ గారు చెప్పారే, కలిమికి కాణాచి, కొంగు బంగారం, ఇలాంటి పదాలు మరిచేయబోతున్నాం మనం వాడుకలో కూడాను. నలు కొనలు సాగి, కొన అంటే చివర అంతే. ఈ వల్లి కొనలు సాగాలి ముందర, అంటే అలా చుట్టుకుపోకూడదు, అది అలా 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 పెరుగుతూ ఉండాలి. అలాగే అమ్మవారు అనేటటువంటి వల్లి ఎలాంటి వల్లి అంటే, కల్పవల్లి అని భట్టర్ వారు ప్రయోగిస్తారే మనకి మూడవ శ్లోకంలో. ఆ కల్పవల్లి అయినటువంటి అమ్మవారు కొనలు సాగాలి ముందర, అంటే ఆ పందిరిని ఆ కాండాన్ని అందుకోవాలి పట్టాలి. అప్పుడు ననలు తొడిగి అంటారు, ననలు అంటే మొగ్గలు తొడగాలి. తీగల సాగిన తర్వాత చిగురు వేసి అది మొగ్గ తొడగాలి. మొగ్గ తొడిగిన తర్వాత అది విచ్చుకుంటుంది. తావులు చిమ్మి అంటారు, తావులు అంటే వాసనలు చిమ్మాలి బాగా, పువ్వులు పుయ్యాలి. ఆ పువ్వులు బాగా పరిమళం అంతటా మనకి ప్రసరించేటట్లుగా ఉండాలి. అలా ఉంది లక్ష్మీ అమ్మవారు అన్నమాట, గుర్తుపెట్టుకోండి. స్వామిని ఆశ్రయించి స్వామి యొక్క దివ్య వక్షసీమ మీద తన పాదాన్ని మోపి అక్కడ చక్కగా నిశ్చయంగా స్థిమితంగా వేంచేసి ఉన్నటువంటి తల్లి కొనలు సాగి, ననలు తొడిగి, తావులు చిమ్మి కామితములో ఈడేర్చడం కోసం సిద్ధంగా ఉంది అంటారు. మీరు అడగండి నేను ఇస్తా అంటోంది అమ్మ. ఎక్కడున్నావు తల్లి అంటే, నేను ఉండాల్సిన చోటే ఉన్నాను అంటోంది, రండి నా దగ్గరికి అని ఆ తల్లి పిలుస్తోంది. అలాంటి స్వామి యొక్క హృదయ పీఠం మీద వేంచేసి ఉండేటటువంటి ఆ తల్లిని కల్పవల్లిని మనం ప్రార్థన చేసుకుంటున్నాం. ఆ తల్లి కూర్చున్నటువంటి ఆ తీరుని భావన చేసుకుంటే ఇవాళ ఆమె యొక్క ఆ హస్తాల వైభవాన్ని ఒకసారి మనం అనుసంధానం చేసుకుందాం. ఆమె చతుర్భుజ అయి ఉంటుంది అని మనం తెలుసుకుంటూ ఉన్నాం. కూర్చుంది అమ్మ, తన ఆసనం మీద కూర్చుని ఉంది, పద్మాసన ఆసీనురాలై ఉంది. ఇంకా చాలా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను కానీ అప్పటికే టైం అయిపోతుంది, ఎంత తొందరగా టైం పరిగెడుతుందో. ఆ తల్లికి ఉండేటటువంటి ఆ చతుర్భుజాలు మనని మన కోరికలని తీరుస్తున్నాయి. ఎలాగట అంటే, మనం ఎప్పుడు ఏడుపు మొహంతోటే ఉంటాం, గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఏడుపు అంటే, వచ్చినా ఏడుపే, రాకపోయినా ఏడుపే.
తిన్నా ఏడుపే, తినకపోయినా ఏడుపే. ఏదో తెలియని బెంగ, ఏదో తెలియని ఆందోళనతో మనం బాధపడుతూనే ఉంటాం, బాధపడుతూనే ఉంటాం. తల్లి అయినటువంటి ఆమె ఏం చెయ్యాలి అంటే, ఎందుకు నాన్న, ఎందుకు నీక బెంగ అంటుంది. ఎంత అందంగా చెప్తున్నారంట అంటే, ఘటకురాలు అని ఇందాక మనం చెప్తున్నాం కదా, ఆవిడ అటు స్వామిని చూస్తుందట. చూసి, ఏమిటండి ఇది, ఎవరే ఎవరు తప్పు చెయ్యరు కనుక ఒక్కసారి ఇటు చూడండి అని ఆయనతో అంటుందట. ఏమిటండి ఇది అని ఆయనతో అంటుందట. మనతో మన వైపు తిరిగి ఏమిటా, ఏమిట్రా నాన్న ఇది అంటుందట. అంత అందంగా రాస్తారు వారు, ఏమిట్రా నాన్న ఇది, అలా ఉండకు, అలా తప్పు అని పిల్లల వైపు చూసి అంటుందట. స్వామి వైపు చూసి, ఏమిటండి ఇది, ఏమిటా కోపం చెప్పండి, ఒక్కసారి ఇటు చూడండి అనగలిగే అంత సామర్థ్యం ఉన్నది అమ్మవారికే కనుక అమ్మనే పట్టుకుందాం, ఆమె పాదాలనే పట్టుకుందాం, ఆమె స్వామి దగ్గరే ఉంది కనుక మనకేమీ బెంగక్కర్లేదు. ఓ ఎస్ రండి, ఎంత మంది వచ్చినా పర్వాలేదు, నేను రెడీగానే ఉన్నాను అంది అమ్మ అని. భయపడకండి, బెంగలేదే రండి అంటుందిట. ఏం కావాలని వచ్చారు, సరే తీసుకోండి అని ఇస్తూ ఉంటుందిట. రెండు చేతులు గుర్తుపెట్టుకోండి, ఆ రెండు చేతులు రెండు ముద్రలు కలిగి ఉంటాయి. అభయ వరద హస్తో, అమ్మవారిని సేవిస్తున్నాము, తద్గ్రంథాధ్యయన సంగోష్ఠి అనేటటువంటి ఆలయంలో వేయించేసి ఉండేటటువంటి శ్రీ తత్వ శ్రీ అని చెప్పబడేటటువంటి కల్పవల్లి అయినటువంటి ఆ తల్లిని సేవిస్తూ, ఆ తల్లి యొక్క చతుర్భుజాలని మనం సేవిస్తూ, ఆమె యొక్క ఆ అద్భుతమైనటువంటి కటాక్షాన్ని మనం పొందబోతున్నాం అన్నమాట. ఇక రెండు హస్తాలు చూస్తున్నాం. అభయ వరద హస్తో అస్మదాశ్వాసహేతో, అమ్మ అనుకుంటా అంటే, అమ్మని చూసిన తర్వాత, అమ్మని చూసిన తర్వాత అమ్మ అనుకోకుండా ఏమనుకుంటాం అంటే, అమ్మని చూసి అమ్మ అనుకుంటాం అంటే అమ్మయ్య అనిపిస్తుంది అనమాట. బెంగలేదు, అమ్మ దగ్గరికి వచ్చాం కదా, బెంగలేదు. అభయ మొట్టమొదటిది అభయ హస్తం అమ్మది. వరద వరదాలు, వరాలని ఇచ్చేటటువంటి హస్తం. వచ్చారా, బెంగలేదు రండర్రా అని పిలిచి, ఏం కావాలంటే అది పట్టుకుపోండి అని మనం అడిగినటువంటి కోరికలనన్నింటినీ ఇచ్చేటట్లుగా రెండు హస్తాలు, అభయ వరద ముద్రలు కలిగినటువంటి హస్తాలు. అస్మదాశ్వాసహేతో, మనని ఊరడింప చేస్తాయి. అలా మనని ఊరడిస్తూ రెండు చేతులు చూపిస్తూ ఉంటుందిట. ఈలోగా, ఆ నువ్వు నీ పిల్లలు ఇంకా నేను అక్కర్లేదులే, నన్ను పట్టించుకోవలే, వాళ్ళు మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, నేను వెళ్ళి వస్తాను అని ఆయన ఎక్కడ మనకి దూరం అయిపోతాడో అని ఓ రెండు చేతులతో ఆయన అలా పట్టుకునే ఉంటుందిట. పట్టుకునే ఉంటుంది అంటే పట్టి ఉంచక్కర్లేదు, ఆయన కదలకుండా చేసేంత అందంగా ఆ రెండు హస్తాలలో పద్మాలని ధరించి ఉంటుందిట. ఇతర కమల హస్తావీశ్వరావర్జనాయ, ఈశ్వరావర్జనాయ, స్వామిని అక్కట్టి పడేయడం కోసం, స్వామిని వశీకరించుకోవటం కోసం అందమైన భంగిమలో రెండు చేతులతోటి రెండు పద్మాలని పట్టుకుని ఉంటుందిట ఆమె. రెండు చేతులేమో ఆయనని వశపరుచుకుంటూ, రెండు చేతులేమో మనని ఊరడిల్ల చేస్తూ అమ్మ చతుర్భుజ అయి ప్రకాశిస్తూ ఉంటుంది. మనం ఆ రెండే, ముందు రెండే చూస్తాం, వెనక రెండు ఆయన చూస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆయనకు అభయము అక్కర్లేదు, ఆయనకి వరదలు ఆయనకి వరాలు అక్కర్లేదు కాబట్టి ఈ రెండు మనకి, ఆ రెండు ఆయనకి. అబ్బాయి ఎంత అందంగా ఉంది, ఆ భంగిమ ఎంత బాగుంది, ఎంత అద్భుతంగా ఉంది చైత శ్రీహస్తం అని ఆ అందాన్ని చూస్తూ మురిసిపోయి అక్కడే ఉండిపోతున్నాడు కదలకుండా ఆయన. ఇప్పుడు ఇది కనిపెట్టేంట ఎవరు అంటే, ద్వయమిదో అభినందంతి అంబా అంటారు. ఈ రెండింటినీ కూడా, ఈ రెండు పనులని కూడా అభినందంతి అంబా, అందరూ ప్రైజ్ చేస్తున్నారు, అభినందనలు తెలుపుతున్నారు. నిన్న చూడండి, విజయం వచ్చిన తర్వాత అభినందనల వెల్లువ కురిసింది అని ఆ న్యూస్ లో చెప్తున్నారే, అభినందనుల జల్లు, అభినందనుల వెల్లువ ఇప్పుడు అమ్మకి. అలాగే అంత కంగ్రాచులేట్ చేస్తున్నారట. ఎవరు కంగ్రాచులేట్ చేస్తున్నారు అమ్మని అంటే, మనమా మన గోలలో మనం ఉంటాం, ఆయన మై మరిచిపోయి ఉంటాడు ఆయన. మరి ఎక్సలెంట్ ఎక్సలెంట్ అని కందు పెడుతున్నారట. ఎవరు అని అంటే, ద్వయమిదం అభినందంతి అంబా నూనం తవైతే. అమ్మా నిన్ను మెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారమ్మా. ఎవరు అంటే, స్మిత వదన
విశాలాపాంగా శుభ్రూ విలాస అంటారు. స్మిత వదన చిన్న చిరునవ్వుతో ఉండేటటువంటి ఆ ముఖం ఉందే అది శభాష్ అంటోందిట. ఆ చేతులు చేస్తూ ఉండేటటువంటి ఈ అద్భుతాన్ని చూస్తూ స్మిత వదన మంచి మందస్మిత వదనం ఉన్న విశాల అపాంగ విశాలమైనటువంటి నేత్రముల యొక్క చివరలు ఉన్నాయే కటాక్షములు శుభ్రూ విలాసా. భ్రూ అంటే శుభ్రూ విలాసములు కనుబొమల యొక్క ఆ కదలికలు చిన్న మందస్మితము అందమైనటువంటి ఆ కటాక్షాలు చూస్తూ ఉంటే శభాష్ 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 అంటున్నట్టు. ఆ హాయ్ ఎంత బాగుందో అన్నప్పుడు కనుబొమలు కదులుతాయి, కళ్ళల్లోనూ మెరుపు వస్తుంది, చిన్న చిరునవ్వు కూడా కనిపిస్తుంది. అంతే కదా, ఎవరైనా ఏదైనా మంచిగా చెప్తూ ఉంటే నోరు విడుతుంది, అలా కాదు కనుబొమలు కదులుతాయి, కళ్ళు విప్పార్చుకుంటాయి, కానీ చూపులు మాత్రం చివరల నుంచి వస్తాయి కదా. అమ్మ ముఖాన్ని చూడండి అంత అందంగా ఉంటుంది. రేపైతే మురిసిపోతుంది అమ్మ, రేపు కాదబ్బా మీరు ఇప్పటి నుంచి మొదలు పెట్టారర్రా, వెరీ గుడ్ అని మనకు కూడా ఒకసారి ఆమె షేక్ హ్యాండ్ ఇస్తుంది అనమాట. కానీ ఇవ్వడానికి రెండు చేతులు ఖాళీగా లేవు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు అమ్మని సేవించినా మీరు అలా చెయ్యి ఒకసారి మనకి ఇలా ఇవ్వడానికి ఆమె పద్ధతి, ఎందుకంటే మనకి వరాలు ఎక్కడ రావు అని మనం బెంగపడతాం. అందుకని అభయవరద హస్తాలు అలాగే ఉంటాయి, పద్మహస్తాలు రెండు అలాగే ఉంటాయి, కానీ మనకి ఆనందాన్ని కలుగ చేసేది ఏదవుతుంది అంటేను స్మిత వదన విశాలాపంగ శుభ్రూ విలాసాహ. అలాంటి విలక్షణమైనటువంటి సౌమ్యమైనటువంటి అమ్మ యొక్క ముఖారవిందాన్ని మనం సేవిస్తూ ఆ తల్లికి మనం మనసారా రేపు ఆరాధనలని సమర్పణ చేసుకుందాము. ఆ తల్లిని ప్రార్థించుకుందాము. కలుములు కావాలి, సంపద కావాలి, సంపద కావాలని మాత్రమే కోరకండి అమ్మా. అందుకు గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళు ఆశీర్వచనం చేసినప్పుడు ఒక ఆర్డర్ ఉంటుంది, ఆయుః ఆరోగ్య అంటూ అవి ప్రారంభిస్తారు. ఆయురు ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యము, ఐశ్వర్యం మూడవ స్థానంలోకి వస్తుంది. లేకపోతే ఒక్క ఐశ్వర్యం ఉంటే మీకు దానివల్ల ఉపయోగం ఉండదు, ముందు అనుభవించడానికి తగినటువంటి పూర్ణ ఆయుర్దాయం కావాలి. ఆ ఆయుర్దాయం ఉంటే చాలదు, దానికి తగినటువంటి ఆరోగ్యం ఉండాలి. ఆయుర్దాయము ఆరోగ్యము ఉంటే హాయిగా అనుభవించడానికి మనకి ఐశ్వర్యం కావాలి. ఐశ్వర్యం ఉంటే చాలదు, అనుభవించదగినటువంటి స్థితి కూడా ఉండాలి, అదే భోగ భాగ్యాలు అని అంటారు. మనం ఎప్పుడు చెప్పుకుంటే నగలు ఉంటే చాలదు, నగలు పెట్టుకుని తిరగగలిగేటటువంటి ఒక అవకాశం కూడా ఉండాలి. కనుక రేపు అమ్మని ప్రార్థిస్తాము, ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలని అనుగ్రహించమని అమ్మని వేడుకుందా. ఏ కలిమి కావాలంటే ఆ కలిమిని మనం ప్రార్థిద్దాం. సకల భువన ప్రార్థనా కామధేనువు అమ్మ, ఆ కామధేనువు ఏదడిగినా కాదనకుండా ఇస్తుంది. కాకపోతే మన కోసమే అని మాత్రం అడగండి, మన కోసం అడుగుతూ ఒక్కొడుగు ముక్కు ముందుకు వేద్దాము. లోకానికంతటికీ కూడా క్షేమాన్ని కోరదాం మనం, అందరికీ కూడా అలాంటి ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్య భోగ భాగ్యాలని ఇస్తూ దానికి తగిన రీతిలో భగవద్ భాగవత ఆచార్య సేవా భాగ్యాన్ని కలిగించమని అమ్మని మనం ప్రార్థన చేసుకుంటూ అమ్మని ఇవాళ సేవిద్దాం. అమ్మ చేతులని, అమ్మ శ్రీహస్తాలకు ఉండేటటువంటి ఆ వైభవాన్ని తెలుసుకుందాం. ఆ హస్తాలతో మనకి అనంతమైనటువంటి సంపదని, అది విద్యా సంపద, ఏ సంపద అయినా కారిపండి, స్థిరంగా నిశ్చింతంగా మనకి కలిగేటట్లుగా కటాక్షించమని అమ్మని మనం ప్రార్థన చేసుకుంటూ. ఈ శ్లోకం ఎక్కడిది అని వెతుక్కోకండి, మీకు దొరకదు. ఇది ఎదుగురి నాయకి ఇస్తవమని ఒక స్తోత్రం ఉంది, ఆ పుస్తకం కూడా ఇంతకు ముందు వేసుకున్నాము. మేల్కోట వైభవాన్ని గురించి చెప్పేది, అది ఎదుగురి నారాయణుని గురించి, ఎదుగురి ఈశ్వరి అయినటువంటి అమ్మవారి గురించి ఒక మంచి స్తోత్రం ఉంది. ఆ స్తోత్రంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని ఇవాళ మీకు అనుసంధానం చేసి వినిపించాను. అసలు మిమ్మల్ని ఇవాళ చాలా టెస్టులు పెడదామని అనుకున్నాను, కానీ సమయం అయిపోయింది, ఇంకా అమ్మగారు చదవాలి, కానీ చిన్నది అడగకుండా ఉండలేను. శ్రీగుణరత్న కోసం వెళుతున్నాను కాబట్టి నేను
చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతున్నాను, శ్లోకాన్ని కనిపెట్టగలిగితే కనిపెట్టండి, లేకపోతే లేదు. అసలు ఇవాళ ఏమనుకున్నాను అంటే, మీరు రంగనాయకుని గురించి ఒక శ్లోకం చదవాలి, అలర్మేల్ మంగని గురించి ఒక శ్లోకం చదవాలి, అలాగే పెరిందేవి తాయారులని గురించి ఒక శ్లోకం చదవాలి. యదగిరి నాచ్చయ్యార్ గురించి మీ దగ్గర ఉండదు, నేను చదివేశాను కాబట్టి. ఇవి చదవగలిగితే చదువుదురు, కానీ టైము అవలేదనుకున్న వాళ్ళు ఉండి చివరిలో ముగ్గురు మూడు శ్లోకాలు ఎవరు సిద్ధంగా ఉంటే వాళ్ళు చదువుదురు కానీ, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అప్పుడే తృప్తి ఉంటుంది. మనకి నలుగురు అమ్మవార్లని గురించి చెప్పుకున్నాం కాబట్టి వాటిని మనం అనుసంధానం చేసుకోవచ్చు. ముందుగా అమ్మ ఒక కల్పవల్లి అని అన్నారు, అది మనకి శ్రీగుణరత్న కోశంలో ఎక్కడ ఉంది? లక్ష్మీ కల్పవల్లి కటాక్షాన్, వెరీ గుడ్. మూడవ శ్లోకంలో ఉంది, వెరీ గుడ్. అమ్మ ఒక కనకలత అన్నారు, ఏ శ్లోకంలో ఉంది? మీకు లింక్ ఇస్తాను, రెండవ దశకంలో ఉంది. 10 శ్లోకాలు వదిలేయండి, తర్వాత చూడండి. కనకలత 11వ శ్లోకం చూడండి. శ్రీరంగ హర్మ్యాంగణ కనకలతే అని ఒక ప్రయోగం ఉంది, చూసారా? శ్రీరంగ హర్మ్యాంగణ కనకలత, ఎంత అందంగా పిలుస్తున్నారు. శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖ, ఇది ఎలాగా చెప్పేస్తారని నేను ఆ ఉల్లాస పల్లవితో అడగలేదు. ఇవాళ ఇప్పుడు కూడా ఉల్లాస పల్లవి చదవడానికి వీల్లేదు. అశ్మి శ్రీరంగ నాయక్ గురించి ఇంకో శ్లోకమే చదవాలి, అది అందరికీ తెలిసిన శ్లోకమే కాబట్టి. అలాగే శ్రీరంగ హర్మ్యతలంలోనే ఉంది కానీ అది కనకలత అంటున్నారు. శ్రీరంగ విమాన ప్రాంగణంలో ఉండేటటువంటి బంగారు తీగ అని అమ్మని ఆ శ్లోకంలో మనకి ప్రస్తావన చేస్తున్నారు. ఇందాక శ్రీరంగేశ్వర గేహలక్ష్మి అని చెప్పేశాను, ఇంకొక్కటే. ఇంక నిన్న చంద్రుడి మీదకి దిగిన తర్వాత ఏం చేసింది ఆ మెషిన్ అంటే, అది ఇండియా జెండాని పాతింది, అంతే కదా. అప్పటి నుంచి ఇంకా ఇండియా అక్కడ మన వాళ్ళు అడుగు పెట్టారు, అదొక గుర్తుగా అక్కడ ఉండిపోయింది. అలాగే స్వామి భవనం మీద ఉండేటటువంటి జెండా ఏది అంటే అమ్మట, ఆ స్వామి వైభవానికి గుర్తుగా ఉండేటటువంటి జెండా ఏది అంటే ఆ మాంగళ్య సూచకంగా ఉండే జెండా అమ్మ అని అంటారు. శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి, ఎందులో ఉందో చెప్పండి. దీనికి కూడా మీకు చెప్తాను, 3వ దశకం. మొత్తం అన్ని మీరు వెతుక్కోలేరు కాబట్టి 3వ దశకంలో ఉంది ఆ శ్లోకం. శ్రీరంగ మంగళ విజృంభణ వైజయంతి, వెరీ గుడ్. 33వ శ్లోకం, అన్యేపి యౌవన ముఖాహ అన్న చోట శ్రీరంగ మంగళ విజృంభణం, శ్రీరంగం యొక్క సౌభాగ్యాన్ని పెంచేటటువంటి వైజయంతి, జెండా ఎగురుతోంది అంటే ఆ దేశం చాలా అద్భుతంగా తలవంచకుండా ఉంది అనేటటువంటి అర్థంలో ప్రయోగం పడుతుంది. ఇంకొక్కటి అడుగుతాను, శ్రీరంగధామ మణిమంజరి, మణిమంజరి అంటే షాండలియర్ లాంటిది అన్నమాట, గుత్తి దీపము అని అంటారు. అందమైనటువంటి ప్రయోగం ఇది. శ్రీరంగధామ మణిమంజరి గాహతే త్వాం అనేటటువంటి ఒక శ్లోకం, 47వ శ్లోకం అని పెడుతున్నారు. 47 చూడండి, శ్రీరంగధామ, గుడ్. శ్రీరంగధామ మణిమంజరి గాహతే త్వా, అన్నీ అయిపోయాయి కదా, ఇంకొక్కటే అడుగుతున్నాను. మంచి పూలమాలిక అమ్మ, సుమన సందర్పణం అంటారు ఒక పదంలో. సౌందర్యామృత సేక శీతలమిదం లావణ్య సూత్రార్పితం, లావణ్యం అనే సూత్రంతో గుచ్చినటువంటి పూలమాలిక. రేపటి పూల కోసమే కదా మనం వెతుక్కుంటూ ఉంటాం. ఆ పూలమాలిక, అందమైన పూలమాలిక ఎవరట అంటే అమ్మ. అమ్మే అందమైన గుత్తి దీపం, అమ్మే ధ్వజం, వెరీ గుడ్. 44వ శ్లోకం అని అంటున్నారు, ఇది ఆమోదద్భుతశాలి. అమ్మ అంటే అమ్మ అనుకోకండి, అందమైన పూలమాలిక అనుకోండి, అద్భుతమైన వాసన వస్తుంది. యౌవన దశ వ్యాకోచం, అలా విడుతున్న పూలు, అమ్లానివత్ వాడకుండా ఉండేటటువంటి పూలు. సౌందర్యామృత సేక శీతల, రేట్లు పెంచేస్తారు,
నీళ్లు చల్లేస్తారు, బరువు ఎక్కువ అయ్యేటట్లుగా చేస్తారు, తక్కువ పూలు వస్తాయి. పండగలు ఎప్పుడొచ్చినా, విశేష రోజులు ఎప్పుడొచ్చినా మనకు ఉండే ఇబ్బంది ఇదే. కానీ ఈ పూల మాలిక మీద చల్లినటువంటి నీళ్ళు ఏమిట అంటే సౌందర్యం అనే అమృతం సేచనం చేసినట్లుగా ఉంటుందిట అమ్మ అనేటటువంటి పూల మాలిక. లావణ్య సూత్రార్పితం, ఆ కట్టే తాడు కూడా చాలా నాజూకైన తాడుతోటి కట్టబడిట. శ్రీరంగేశ్వరి కోమలంగ సుమన సందర్పణం దేవితే, ఆమె ఒక పూలమాలిక అయితే కాంతోర ప్రతియత్నమర్హతి. ఆ పూలమాలిక ఎక్కడ సమర్పించడానికి అనుకూలంగా ఉంది అంటే కాంత ఉరహ ప్రతియత్నం. ఆ స్వామి యొక్క వక్షస్థీమని అలంకరించినటువంటి అందమైనటువంటి పూలమాలిక అని ఇంత సుందరమైనది అంత కఠినమైనటువంటి స్థానాన్ని అధిహరిస్తోంది అని ఈమె సౌకుమార్యాన్ని వర్ణిస్తారు భట్టర్ వారు. అద్భుతమైన స్తోత్రం శ్రీగుణరత్న కోసం. చాలా మంది దీన్ని అనుసంధానం చేసుకునే అలవాటు ఉన్నవారు కనుక రేపు మనసారా అనుసంధానం చేసుకుంటారని ఈ పిలుపులు సంబోధనలని మీకు తెలియచేయడం కోసం ప్రయత్నం చేశాను. చాలా సమయం అయిపోయింది, ఇంకా మనం శ్రీస్తవం అనుసంధానం చేసుకోవాలి, తర్వాత అమ్మగారు శ్రీగుణరత్న కోశాన్ని అనుసంధానం చేస్తారు. ముందుగా మనం శ్రీస్తవాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీవ అందరూ మనసారా అనుసంధానం చేయటం తల్లి. అమ్మని మనస్సులో ప్రతిష్ఠించుకొని, అమ్మని మన ఎదురుగా ప్రతిష్ఠించుకొని, అమ్మ వైభవాన్ని ప్రతి పదం ప్రతి పదంలోనూ వివరించుకున్నటువంటి ఆ వైభవాన్ని ఒక్కసారి తలుచుకొని, ఆ అద్భుతమైనటువంటి స్తోత్రాన్ని మనకి పరిపూర్ణం చేసినప్పుడు స్వామివారి యొక్క రూపాన్ని ఒకసారి తలుచుకొని, ఆ ఆచార్యుల పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం చేసుకుంటూ శ్రీస్తవాన్ని అనుసంధానం చేద్దాం. విశేషమైన సమయం ఈ ఏడాదే ఉంటుంది ఈ సమయం, మళ్ళీ ఏడాది ఉంటుంది, శ్రావణ మాసం ఉంటుంది, శుక్రవారము ఉంటుంది, మనము ఉంటాము, కలుస్తాము, అందులో ఏమీ సందేహం అక్కర్లేదు. కానీ ఇది పంచస్తవాలు అనుసంధానం చేస్తూ ఉండేటటువంటి సందర్భం. ఇది మాత్రం ఈ ఏడాది శ్రావణ శుక్రవారానికి, శ్రావణ మాసానికి మాత్రమే ఉండేటటువంటి విశిష్టత. ఈ సందర్భంగా మనం అమ్మని ప్రార్థన చేసుకుందాం. శ్రీవత్సచిహ్న మిశ్రేభ్యో నమ ఉక్తిమధీమహే యదుక్తయస్త్రయీ కంఠే యాంతి మంగళసూత్రతాం. స్వస్తి శ్రీ, అందరూ చదవండి మనసారా బయటికి, కానీ మ్యూట్లో ఉండి. స్వస్తి శ్రీర్దిశతా దశేష జగతాం సర్గోపసర్గస్థితి స్వర్గం దుర్గతిమాపవర్గిక పదం సర్వం చ కుర్వన్ హరిః యస్యావీక్ష్య ముఖం తదింగిత పరాధీనో విధత్తేఖిలం క్రీడేయం ఖలు నాన్యథాస్య రసదాస్యాదైకరస్యాత్తయా. మళ్ళీ స్వస్తి శ్రీర్దిశతాదశేషు జగతాం సర్గోపసర్గస్థితిః స్వర్గం దుర్గతిమాపవర్గిక పదం సర్వం చ కుర్వన్ హరిః యస్యావీక్ష్య ముఖం తదింగిత పరాధీనో విధత్తేఖిలం క్రీడేయం ఖలు నాన్యదాస్య రసదాస్యాదైకరస్యాత్తయా. హే శ్రీర్దేవి సమస్తలోకజననీ త్వాం స్తోతుమీహామహే యుక్తాం భావయ భారతీం ప్రగుణయ ప్రేమ ప్రధానాం ధియం భక్తిం భందయ నందయాశ్రితమిమం దాసం జనం తావకం లక్ష్యం లక్ష్మి కటాక్ష వీచి విశ్రుతేస్తే చామచామీ వయం స్తోత్రం నామ కిమామనంతి కవయో యద్యన్యదీయాన్ గుణాన్ అన్యత్ర త్వసతోధిరోప్య ఫణితిః సాతరిహి వంధ్యాత్వయి సమ్యక్ సత్య గుణాభివర్ణనమథో బ్రూయుః కథం తాదృశీ వాక్వాచస్పతినాపి శక్య రచనా త్వత్సద్గుణార్నో నిధౌ.
మనసాంచ దుర్గ్రహతయ ఖ్యాతః గుణాస్తావః తానేవ ప్రతిసాంబుజిహ్వముదితా హైమామికా భారతి హాస్యం తత్ను నమన్మహే నహి చకోర్యేకాఖిలాం చంద్రికాం నాలం పాతుమితి ప్రగృహ్య రసనామాసీత సత్యాం తృషీ శోదీయానపి దుష్టబుద్ధిరపి నిస్నేహోప్యనీహోపి చే కీర్తిం దేవి లిహన్నహం చ నభిభేమి అజ్ఞో న జిహ్రేమి చ దుష్యేత్ సాతు న తావతా నహి సునాలీఢాపి భాగీరథీ దుష్యేత్ స్వాపి న లజ్జతే న చ బిభేత్యార్తిస్తు సామ్యేచ్ఛునః ఐశ్వర్యం మహదేవ వాల్పమథవా దృశ్యేత పుంసాం హి యత్ తల్లక్ష్మ్యాః సముదీక్షణాత్ తవ యతః సార్వత్రికం వర్తతే తేనైతేన న విస్మయేమహి జగన్నాథోపి నారాయణో ధన్యం మన్యత ఈక్షణాత్ తవ యతః స్వాత్మానమాత్మేశ్వరః ఐశ్వర్యం యదశేష పుంసి ఎదిదం సౌందర్యలావణ్యయోః రూపం యచ్చ హి మంగళం కిమపి యల్లోకే సదిత్యుచ్యతే తత్సర్వం త్వదధీనమేవ యదత శ్రీరిత్య భేదేన వా యద్వా శ్రీమదితి దృశేన వచసా దేవి ప్రథామశ్నుతే దేవి త్వన్మహిమావధిర్న హరిణా నాపి త్వయా జ్ఞాయతే యద్యప్యేవమథాపి నైవ యువయోః సర్వజ్ఞతా హీయతే ఎన్నాస్త్యేవ తదజ్ఞతామనుగుణాం సర్వజ్ఞతాయా విదుః వ్యోమాంభోజమిదంతయా కిల విధున్ భ్రాంతోయమిత్యుచ్యతే లోకే వనస్పతి బృహస్పతి తారతమ్యం యస్యాః ప్రసాద పరిణామముదాహరంతి సా భారతీ భగవతీ తు యదీయదాసీ తాం దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః యస్యాః కటాక్ష మృదు వీక్షణ దీక్షణేన సజ్జః సముల్లసిత పల్లవముల్లలాస విశ్వం విపర్యయ సముత్థ విపర్యయం ప్రాక్ తాం దేవదేవ మహిషీం శ్రియమాశ్రయామః యస్యాః కటాక్ష వీక్షాక్షణ లక్ష్యం లక్షితా మహేశాః స్యుః శ్రీరంగరాజ మహిషీ సా మామపి వీక్షతాం లక్ష్మీః యస్యాః కటాక్ష వీక్షాక్షణ లక్ష్యం లక్షితాః మహేశాః స్యుః శ్రీరంగరాజ మహిషీ సా మామపి వీక్షతాం లక్ష్మీః కురత్తాళ్వాన్ తిరువడిగణే శరణం. అందంగా ఆనందంగా సావకాశంగా శ్రీస్తవాన్ని అనుసంధానం చేసిన గోష్ఠి వారిని అందరినీ అభినందిస్తూ అమ్మగారిని చాలాసేపు వేచి ఉండేటట్లుగా చేసా మన్నించమని ప్రార్థన చేసుకుంటూ అమ్మగారిని శ్రీగుణరత్న కోశంలో శ్లోకాలని అనుసంధానం చేయవలసినదిగా ప్రార్థన చేసుకుంటున్నాం. ఇవాళ పెద్దమ్మగారు తల్లిగా వాత్సల్యపూర్ణురాలిగా మనని ఆశీర్వచనం చేస్తున్నారు. మొన్న సునంద ఏం చెప్పారో తర్వాత నాకు వాయిస్ మెసేజ్ పెట్టారు. ప్రకృతిలో స్వామి యొక్క ఈ సృష్టిని మనం తర్కించడానికి తగినది కాదు, అత్యద్భుతమైనది అని తెలుసుకోవడమే విఘ్నులు చేసే పని అని దాన్ని చూసి ఆనందిస్తారు, అంతే తప్ప తర్కించరు అని చెప్పుకున్న సందర్భంలో అమ్మగారు అలాగే అలాంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలను చూసి ఆనందిస్తూ ఉంటారు, అమ్మగారి స్వభావం అలాంటిది, ఆ ముచ్చట్లు చెప్తూ ఉంటారు అని ఆవుకు పిల్ల పుట్ట ఆ లేగదూడ గెంతుతూ ఉంటే అది చూసి ఆనందపడిపోతూ ఉంటారు, నవ్వుతూ దాన్ని చాలా ప్రేమగా చూసి అలాంటి సన్నివేశాలని సంతోషిస్తారు అని చెప్పానమ్మా. అమ్మగారు అలా సంతోషించే వారిలో ఒకరు శృతి విధులు అంటే అది గుర్తొచ్చింది అని
చెప్పారన్నమాట. అలాంటి వాత్సల్యం కలిగిన వారు కనుక మనం చేస్తున్నటువంటి ఈ కుప్పి గెంతులన్నీ ఆమెకి ఆ లేగదూడ గెంతుతున్నట్లుగా అనిపిస్తుంది. ప్రేమతో ధేనువు వాత్సల్యంతో దాన్ని చూసి ఆనందించినట్లుగానే మనని చూసి ఆనందిస్తూ ఉంటారు. అమ్మగారు మన మాట మన్నించి ఇప్పుడు స్తోత్రాన్ని అనుసంధానం చేస్తారు. అలాగే మరొక తల్లి మన గోష్ఠిలో నిత్యము అన్వయిస్తూ మనకి ఆశీస్సులని అందిస్తూ ఈ వ్యాసంగాన్ని ఆనందిస్తూ ఉన్నారు మా పిన్నతల్లి గారు, కుముదవల్లి గారు. ఆమె లక్ష్మీ స్వరూపిణిగా, పెద్ద ముత్తైదువుగా ఆ తల్లి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొంది పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఆ తల్లి యొక్క ఆశీస్సు కూడా మనకి దివ్య మహిషి, దేవదేవ దివ్య మహిషి అని చెప్పబడేటటువంటి లక్ష్మీ అమ్మవారి యొక్క ఆశీస్సులుగా భావించి ఆ తల్లిని కూడా మనం తల్లి కూడా దాసోహ సమర్పణం కావిస్తూ ఆశీర్వచనం చేయమని ప్రార్థన చేసుకుందాం. అమ్మగారు శ్లోకానుసంధానానికి సంసిద్ధంగా ఉన్నారు, అనుసంధానం చేయవలసినదిగా ప్రార్థన. విహారాన్ ఆరోగ్యం భూతిమాయు కుటమిహ బహునా యజ్ఞరాస్థాపరం వహ సమస్తం దిశతి సపురుషో దివ్యహేత్యక్షవర్తి ఐశ్వర్యమక్షరగతిం పరమం పదం వా కస్మైచిద్ అంజలి పరం వహతే వితీర్య అస్మై న కించిద్ విదితం కుటమిచ్యతాం వా అమ్మ పంచమీ దగ్గర నుంచా వినబడుతుందా లేదా? నంబర్ 19 దగ్గర నుంచి 5 శ్లోకాలు. అదే 19 రాధిక చెప్పింది జ్ఞాపకం లేదు. అదే చెప్పండి అమ్మ, చదవండి. కాళే శంసతి యోగ్యతాశ్రతితో అన్యోన్యమాలింగతో భూతాహంకృతి బుద్ధి పంచకరణి స్వాంత ప్రవృత్తింద్రియై అండానావరణై సహస్రమకరోతు తాన్ భూద్భువ సర్వత శ్రీరంగేశ్వర దేవి దేవి హృదయే సంకల్పమాన ప్రియ శబ్దాదీన్ విషయాన్ ప్రదర్శ్య విభవం విస్మార్య దాస్యాత్మకం వైష్ణవ్య గుణమాయయాత్మనివాన్ విప్లావ్య పూర్వ పుమాన్ పుంసా పణ్యవసు విడంబి వపుషా జూట్టా నివాయాశయన్ శ్రీరంగేశ్వరి కల్పతే తవ పరిహాసాత్మనే కేడయే యద్దూరే మనసో యదేవ సమసఃపారే యదత్యద్భుతం యత్కాలాదపచేలిమం సురపురీ యద్గచ్చతో దుర్గతి సాయుధ్యస్య యదేవ సూచితసభా యద్రుగ్రహం మద్గిరాం తద్విష్ణో పరమం పరం తవ కృతే మాత సమాం నాశిషు హేయాయామఖిలం చరాచరమిదం భోగే విభూతి పరా పుణ్యాస్తే పరిచార కర్మని సదా పశ్యంతి ఏ సూరయ శ్రీరంగేశ్వర దేవి కేవల కృపా నిర్వాహ్య వర్గే వయం శేషిత్వే పరమ పుమాన్ పరికరాశ్యేతే తవస్పారణే ఆజ్ఞానుగ్రహ భీమ కోమల పురీపాల ఫలం బేజుషాం శ్రీరంగేశ్వర గేహలక్ష్మి యువయోస్తాం రాజధానీ సత్కృపాం నిరవధి జనతమాకాశం సంకీర్ణం దాస్య సృష్ణ కలిత పరికరై కుంభీరానంద నిఘ్నై స్నేహారష్టాన రక్ష విషనభి అభయం శాంగ చక్రాసి ముఖ్యై
आनंद कारणम श्री भगवती शिवयो बाहुरास्थान रत्नम सत्स्पर्श गंधम అంతేనమ్మా? ఐదు శ్రీ చాలమ్మా, ఐదు శ్లోకాలు. శ్రీరంగేశ్వర గేహలక్ష్మి యువయోహ తాం రాజధానీం విదుహు. ఆ రాజధానికి చేరుకున్నా కనుక ఇవాళ ఆ పరమపదంలో ఉండేటటువంటి ఆ స్వామిని అమ్మవార్లతో కలిసి సేవించుకోవడం మీ ద్వారా. ఎంత అందంగా చదివారమ్మా, నిజంగా పాశురాలే వింటున్నాం కానీ శ్లోకాలు ఎప్పుడూ వినలేదు. ఇది కూడా అంతకు మించిన అందంగా చక్కగా స్పష్టంగా విడదీస్తూ చాలా ఆనందదాయకంగా అనుసంధానం చేశారు. చెప్పండి, ఏదో మాట్లాడుతున్నారు? ఓ శ్రీకుంఠరత్న కంఠపాఠం అయితేనే అంత అందంగా వస్తుంది. చాలా ఇవాళ మన అదృష్టం నిజంగా. ఇంత వయస్సు ఉన్నటువంటి అమ్మ ఆ అనుసంధానం చేసి మనని ఆశీర్వచనం చేస్తున్నారు. సరియైన సందర్భం, చక్కటి అవకాశం, మనకి పెద్దల అనుగ్రహాన్ని పొందేటటువంటి అవకాశాన్ని కలిగించింది. మన ప్రార్థనని మన్నించి మనకి అనుసంధానం చేసి మనని ఆనందింపచేసినటువంటి అమ్మగారికి కృతజ్ఞతాపూర్వకంగా గోష్ఠి దాసోహ సమర్పణం చేసుకుంటున్నాం.